పురాతన తవ్వకాల్లో మంచి విలువైన వస్తువులు బయటపడతాయి కదండి, అలానే ఇలా విలువైనటువంటి ఇంట్రో వీడియో అప్పుడెప్పుడో మన సబ్స్క్రైబర్ పంపించింది. నా ఈమెయిల్ చెక్ చేస్తుంటే బయటపడిందండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా వచ్చేసామంటే వీడియోలోకి. మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి, ఎంత వచ్చిందంటే 8000 రూపాయలు. ఈ 8000 రావడానికి 4 ఏళ్ళు పట్టిందండి. అంటే నేను కన్సిస్టెన్సీ లేదు అని చెప్పచ్చలేండి, వీడియోస్ సరిగా పెట్టలేదు, నాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల చాలా కష్టమైపోయేది. ఎలాగోలాగా విక్రమార్కులాగా కష్టపడి సంపాదించేశాను. దీని తర్వాత ఇందులోంచి 1300 రూపాయలు తీసేసుకొని ఒక ట్రైపాడ్ అయితే కొన్నానండి. ఇది గుర్తుగా ఉండిపోతుంది కదండి, ఫస్ట్ పేమెంట్ ఏం చేశారు అంటే మనం మన యూట్యూబ్కి కావాల్సిన స్టఫ్ అయితే తీసుకున్నానని చెప్పచ్చు. ఎన్ని రోజులు ట్రైపాడ్ లేకుండా ఏం చేసావక్క అనుకుంటున్నారా? ఏదో అలా మేనేజ్ చేసేసానండి, చేత్తో పట్టుకొని వీడియోస్ తీసేదాన్ని. రీడింగ్ చైర్ పైన ఒక పెద్ద ప్యాడ్ వస్తుంది కదండి, దాని మీద పెట్టి తీసేదాన్ని. ఎలాగోలాగా మేనేజ్ అయితే చేసేసాను. ఫైనల్గా ఇదైతే కొనేసానమాట. మీరు కూడా ఫస్ట్ క్రియేటర్స్ అనుకోండి, ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ట్రైపాడ్ అయితే తక్కువ కాబట్టి కొనేయచ్చు, కానీ నేనైతే ఫస్ట్ కొనకూడదు అనుకున్నాను కాబట్టి తర్వాత కొన్నాను. మీకు ఈ ట్రైపాడ్లో 2 పార్ట్స్గా వస్తుందండి, ఒకటి పెద్దది స్టాండ్ టైప్లో వస్తుంది, ఇంకొకటి మనం సెల్ ఫోను హోల్డ్ చేసుకోవడానికి వస్తుంది. ఇదేంటంటే సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి కదండి, వాటితో కూడా షూట్ చేసుకోవచ్చు. నేనైతే సెల్ ఫోన్ మాత్రమే పెట్టి ఇప్పటికైతే షూట్ చేస్తున్నానండి, కెమెరా అయితే ఇంకా కొనలేదు. దీని తర్వాత ఏంటంటే ఇది మన ఫోన్ని సెట్ చేసుకునేదానికి ఉండేటువంటి అడాప్టర్ టైప్ అన్నమాట. దీనికి ఒక చిన్న స్క్రూ ఉంటుంది కదండి, స్క్రూని దానిపైన పెట్టేసుకొని తిప్పేసుకోవడమే అన్నమాట. మీరు నా వీడియోలు చూస్తుంటారు కదండి, ఇంకా నా ఛానల్లో సెర్చ్ చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే చాలా బాగున్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రూకి అయితే నేను పెట్టేసుకుంటున్నాను. దీనికి ఒక మంచి చాలా కొత్త లేటెస్ట్ ఫోన్ అయితే తగిలిస్తానండి, అదేంటో చూడండి. సస్పెన్స్ ఉంది దీంట్లో అన్నమాట. చూసారా, నా కొత్త మంచి లేటెస్ట్ ఫోన్ అదే అండి, ఎంఐ ఫోన్. ఇది చాలా ఓల్డ్ ఫోన్ అండి, ఓల్డ్ బ్రాండ్ కూడా అన్నమాట. ఇప్పుడైతే లేదనుకుంటా, మోస్ట్లీ లేదు. ఇది నా ఫస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్, దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. మనం డిగ్రీ పీజీ చేసేటప్పుడు మోస్ట్లీ చిన్న ఫోన్లే వాడుతూ ఉండేవాళ్ళం కదండి, ఆండ్రాయిడ్ ఫోన్ అంటే తెలిసేది కాదు. దాని తర్వాత ఫస్ట్ నేను కొన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోను ఎంఐ ఫోన్ అనమాట. ఇది కూడా మా ఆయన మ్యారేజ్ తర్వాత గిఫ్ట్ ఇచ్చారు. దీన్ని జస్ట్ డెమో కోసం వాడుతున్నానండి. ఇప్పటికైతే ఈ ఫోన్ పనిచేయటం లేదు, త్వరగా పాడైపోయిందనమాట. చూసారు కదా, ఇలా పెట్టి మనం వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. నేను కొన్నటువంటి ఫస్ట్ గిఫ్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు సుప్రియ.